కరోనా వల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాగృతలు పాటించాలని తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం పిహెచ్సి లో మండల వైద్యాధికారిని డాక్టర్ ఐ సౌమ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నాయని అందరూ మాస్క్ తీసి తిరగడం మనం గమనిస్తూనే ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. గండేపల్లి మండలంలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని, జ్వరం దగ్గు వచ్చినా రుచి వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పిహెచ్సికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని మందులు అందించడం జరుగుతుందన్నారు. మనం ఏం కష్టపడక్కర్లే, చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలు. మీ అందరికీ తెలిసినట్టే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించాలి. అది ఖచ్చితంగా ప్రభుత్వం వారు కంపల్సరీ చేశారు. రూరల్ ఏరియాస్లో కూడా మాస్క్ లేకపోతే 500 రూపీస్ ఫైన్ అది కలెక్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ కూడా వచ్చాయి. కాబట్టి అందరూ మాస్క్ ధరించి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవాలి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వాలి, హ్యాండ్ వాష్ చేసుకోవడం, బయటకి వెళ్ళాం కానీ తుమ్మినా తగ్గినా చేతులు అడ్డు పెట్టుకోవడం ఇలాంటివి చేయాలి. తర్వాత రెస్పిరేటరీ హైజీన్, తుమ్మినా తగ్గినా చేతులు అడ్డు పెట్టుకోవడం, కంపల్సరీ అయితే మాస్క్ అండ్ సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి ఇంక ఇప్పటి నుంచి. తర్వాత మనకి వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఎంతోమంది చాలా కష్టపడ్డారు, ఎన్నో కుటుంబాలు కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చి కూడా మనకి జనవరి 15వ తారీఖు నుండి వ్యాక్సినేషన్ మొదలైంది. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ వ్యాక్సినేషన్ ఫేజ్ 3 అంటే అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి, 45 to 59 ఇయర్స్ కోమార్బిడిటీస్ అంటే షుగర్ బీపీ, మనకి హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ కానీ, పెరాలసిస్ కానీ, సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళందరినీ గుర్తించి ఈ కోమార్బిడిటీస్తో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి వచ్చి. మనకి ఇప్పుడైతే పిహెచ్సిలో రోజు సెషన్స్ ఉంటున్నాయి, సోమవారం నుండి శనివారం వరకు. మనకి 2 వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కోవాక్సిన్ ఉంది, కోవిషీల్డ్ ఉంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 సెషన్స్ ఇస్తారు కాబట్టి మీరందరూ వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఫ్యూచర్లో మనకి సచివాలయాలకే వ్యాక్సినేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఒక సచివాలయానికి ఒక రోజే ఇస్తారు వ్యాక్సినేషన్. సో మీ సచివాలయానికి ఏ రోజు అయితే వ్యాక్సినేషన్ సెషన్ ఉంటుందో ఆ సచివాలయంలో గల 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 to 59 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరూ వాళ్ళ సచివాలయం పార్టీలోకి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 పాజిటివ్స్ నోట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా బయట నుండి వచ్చిన కేసెస్, యాజ్ యూజువల్ మన ఊర్లో ఉంటూ రావు. బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరికన్నా దగ్గు, రొంప, జ్వరం, నోటికి వాసన, నోటికి టేస్ట్ తెలియకపోయినా, ముక్కుకు వాసన తెలియకపోయినా మీరు ఏమీ సంకోచించక్కర్లేదు. మీకు ఉచితంగా టెస్టులు చేయబడతాయి పిహెచ్సి.